జ్యోస్న శ్యాంసుందర్లు ఊరి నుంచి తిరిగి వచ్చేశారు సుందర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అతని జీవితం మామూలు ఒరవడిలో పడిపోయింది జ్యోత్స్న ఇంట్లో ఉండిపోయింది జ్యోత్స్నకి హఠాత్తుగా సుందరమైన కలలో నుంచి భూమి మీదకి పడినట్టుగా ఉంది సుందర్ హనీన్లోలాగా రాత్రంతా మేలుకుని కబుర్లు చెప్పటం లేదు ఉదయం లేవగానే అతను పరుగు పందానికి సిద్ధమైన మనుషుల ప్రవర్తిస్తాడు లేవటంతోనే హడావడి ప్రారంభమవుతుంది ఆదరా బాదరా ముఖం కడుక్కుని కాఫీ తాగుతూనే పేపర్ చూసేస్తాడు స్నానం చేసి భోజనం చేస్తూ తల్లితో ఇంటి విషయాలు మాట్లాడతాడు తర్వాత ఆఫీసుకి వెళ్ళిపోతాడు సాయంత్రం ఆగానే వచ్చేవాడు రాగానే సరాసరి గదిలోకి వచ్చి జ్యోస్సుని దగ్గరకు లాక్కుని పెదవుల మీద గాఢంగా వత్తేవాడు ఇంకా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవాడేమో కానీ ఈ లోపల తల్లి శ్యాము అంటూ పిలుస్తుంది ఆ పిలుపు వినగానే టక్కున జ్యోశనుని వదిలేసి వస్తున్నా అంటూ వెళ్ళిపోయేవాడు సుందరలోకానికి ఎగరబోతున్న జ్యోత్స్న మనసు టప్పున నేలకులేది భోజనాలు అయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలు అయ్యేది గదిలోకి వచ్చిన అతను పది గంటలు అవగానే గుడ్ నైట్ గుడ్నెడ్డియే అంటూ కళ్ళు మూసుకునేవాడు పగలంతా తిరిగి అలసిపోయిన అతనికి కళ్ళ మీదకి నిద్ర ఇట్టే ముంచుకు వచ్చేసేది జ్యోత్స్న ఏదో చెబుతుంటే అంటూనే నిద్రలోకి జారిపోయేవాడు జ్యోస్న తీరు వేరుగా ఉండేది పగలంతా ఇంట్లోనే ఉండేదేమో కాలం గడవటం మహా కష్టంగా ఉండేది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక అరగంటకో గంటో నిద్రపోయి లేచేది సాయంత్రం మూడు గంటలు అయినప్పటి నుంచి గడియారం వైపు చూస్తూ భర్త రాకకి వేచి చూస్తూ విషయాలు లెక్క పెడుతూ ఉండేది శ్యామ్ సుందర్ వచ్చేవాడు కానీ ఏం లాభం అతని సమయం అంతా జోసనకి ఏనాడు లభించేది కాదు రేషన్ కార్డు మీద పంచదార తీసుకున్నట్టుగా లెక్క ప్రకారం ఉండేది అతని తప్పు పట్టి లాభం లేదు అతను ఆ ఇంటికి పెద్ద కొడుకు తండ్రి బ్లడ్ ప్రెషర్ మనిషి కావటంతో ఆయనకు ప్రతి ఒక్కటి చెప్పరు ఇంటి విషయాలన్నీ కొడుకుని సంప్రదించి నిర్ణయాలు చేయటం తల్లికి అలవాటు జానకమ్మ గారు ప్రతి చిన్న విషయం కొడుకు చెప్పాల్సిందే చివరికి పని మనిషి మానేసినా ఆ వార్త శ్యామ్సుందర్కి వినిపించి అతని నుంచి సాంతవన పొందాల్సిందే భోజనాల సమయం వస్తే అందరూ కలిసి కూర్చోవాలి అది ఎన్నాళ్ళు నుంచో ఆ ఇంట్లో వస్తున్న అలవాటు జోస్నకిది చిరాక్గా ఉండేది శ్యామసుందర్తో కలిసి భోజనం చేయటం అనేది ఒక అందమైన అనుభవం అది పోగొట్టుకోవటం ఇష్టం లేక మన ఇద్దరం కలిసి విడిగా తిందాం అనేది అది ఎలా కుదురుతుంది బాగుండదు వాళ్ళని వదిలేసినట్టుంటుంది అతను మొహమాట పడేవాడు ఆ మొహమాటం జ్యోశనికి నచ్చేది కాదు ఆ నచ్చకపోవటం అతను లక్ష్య పెట్టేవాడు కాదు సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో ఉన్న పటాలం అంతా బయలుదేరాల్సిందే శ్యామసుందర్ వాళ్ళందరితో ఉన్నప్పుడు భార్యతో ఎక్కువగా మాట్లాడడు ఇది గమనించిన జ్యోత్స్న వాళ్ళు బయలుదేరుతున్నారు అంటే తను సినిమాకి రాను అనేది ఏదైనా అభిప్రాయం మనసులో కలిగితే దాచుకుని దిగమింగటం జ్యోత్స్న స్వభావంలో లేనేలేదు శామ్ సుందర్తో ఒకరోజును చెప్పేసింది వాళ్లతో సినిమాకి వెళ్ళదలుచుకుంటే నువ్వు వెళ్ళు నేను రాను నాతో సినిమా చూడాలని నువ్వు అనుకుంటే మనిద్దరమే వెళదాం అదేమిటి ఆశ్చర్యంగా చూశాడతను అది అంతే నన్ను వాళ్లతో కలపకు చూడు నీ జీవితం విడిగా నువ్వు ఇవ్వగలిగినంత నాకు ఇవ్వు మించి నేను అడగను అదేమిటి చూసినా లేకపోతే ఏమిటి నువ్వు ఇంట్లో ఉండేదే చాలా తక్కువ వేపది ఆ కాస్తసేపు వాళ్ళంతా నీ చుట్టూ ఉంటారు నేను ఎప్పుడు నీతో కలిసి ఉండాలి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా ఒంటరితనంతో ఎందుకు వేగిపోవాలి జ్యోసన ముఖంలో ఎరుపు చూసి అతను చకితుడయ్యాడు పిచ్చి జ్యోస్న అతను దగ్గరకు తీసుకుంటూ అనునయంగా చెప్పాడు చూడు నేను దగ్గరలేను అనుకుంటున్నావు నువ్వు దగ్గర లేనట్టుగా నాకు ఎప్పుడు అనిపించదు నేను ఆఫీస్కి వెళ్ళినా ఏ పని చేస్తున్నా అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నా నువ్వు నాతోనే ఉన్నట్టుగా ఉంటుంది జ్యోసిన ఏ మనిషి జీవితం అయినా ఒక పువ్వు లాంటిది భూమిలో వేళ్ళు భూమి మీదికి కొమ్మలు లేకుండా పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు ఏ మగ పిల్లాడి జీవితంలోనైనా తల్లి అంటే భూమిలో పాతుకున్న వేళ్ళు కొమ్మలంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నమాట ఒక్కదానివిగా పుట్టిన నీకు ఇది అర్థం కాదు జోస్ అతని చేతుని తప్పించి దూరంగా జరిగింది అతని వివరణ వినే సహనం జోసన్కి లేదు అసహనంగా చూస్తూ అడిగింది నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నా భర్తగా నా సమయం నీతో గడపాలి అని నేను అనుకోవటం తప్పు కాదుగా కాదు ఏం సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరా ఎందుకు వెళ్ళలేరు నేను నీతో వెళితే వాళ్ళేమీ అనుకోరు సినిమాకి కలిసి వెళ్ళటం కలిసి కూర్చుని భోజనం చేయటం ఇది నా చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు ఈ అలవాటు మెల్లగా క్రమంగా అంతరించాలి ఒక్కసారి మానిస్తే అది నీ రాక కారణం అని వాళ్ళు అనుకుంటారు నీ గురించి అలా అనుకోవటం నాకు ఇష్టం లేదు చూడు నువ్వు నాకు ఎంత అపరూపమో వాళ్ళకి కూడా అలా అనిపించాలి అని నా ప్రయత్నం వాళ్లతో అలాంటి భావం ఉండాలని నాకేం లేదు నాకు చాలా ఉంది ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి వచ్చావు వాళ్లతో కలిసి ఉండటం నీ కర్తవ్యం జోస్న కొత్త విషయం విన్నట్టుగా చూసింది ఆ రోజు నుంచి శాంసందర్ ఒకసారి తల్లి చెల్లెళ్లతో మరోసారి జ్యోసినతోనూ వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు కానీ ఇంత మాత్రాన అభిప్రాయ భేదాలు అంతమైపోలేదు ఒకసారి గారు కొడుకు కోడలు అతి సన్నిహితంగా ఉండటం చూసి ఆ మధ్యాహ్నం శాంసుందర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు చూడు ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు పెద్దదాన్ని దురదృష్టం పెళ్లి అయిన ఆరు నెలలకే రెండో రెండోదానికి కూడా ఊహ తెలిసొస్తుంది నువ్వు కాస్త ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని తెలుసుకుని ప్రవర్తించాలి ఆవిడ మాటలు విన్న జ్యోత్న తెల్లబోయింది ఇప్పుడు నేనేం చేశాను అంది ఏం చేశావో నా నోటితో చెప్పించకు ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు వాడికి దగ్గరగా ఉండటం నేను చూశాను అలాంటివి ఒకరికి కళ్ళ పడకుండా ఉండటం నేర్చుకోవాలి జ్యోత్న ముఖం తరిగిన గందగడ్డలా అయ్యింది చాలా కోపం వచ్చింది సిగ్గు అవమానం కూడా కలిగినాయి ఉదయం ఆఫీసుకి వెళ్లే ముందు వెళ్లబోతూ శ్యామసుందర్ వెనక్కి వచ్చి జ్యోస్న చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు జ్యోస్న అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది అతన్ని కదలనీయలేదు అతను విడిపించుకోవటానికి ప్రయత్నించి విఫలుడై చేతి గడియారం చూపిస్తూ జ్యోసనాన్ని వదలమన్నట్టు దండం పెట్టాడు అలా దారికిరా అంటూ చూసి జ్యోస్న ఎడమ చెంప అందించింది అతను సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలేయబోతుంటే హఠాత్తుగా అతన్ని పట్టుకుని తనే గాఢంగా పెదవుల మీద కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టేసుకుంది అతని క్రాఫ్ట్ చెరిపేసింది మళ్ళీ తనే దువ్వెని తెచ్చి అతన్ని కూర్చోమని అతని తలని గుండెలకి నొక్కిపెట్టి తల దువ్వింది అతను థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు ఆ సుందరమైన కలలాటి దృశ్యం అత్తగారు ఎప్పుడు చూసింది ఆవిడ చూశాను అనేసరికి జోస్నికి ఏడుపు వచ్చినంత పని అయింది కోపంగా చూస్తూ నాకు చెప్తారేం ఆ జాగ్రత్తలేవో మీ అబ్బాయికి చెప్పుకోండి అంది జానకమ్మకి ఒళ్ళు మండిపోయింది నోరు నొక్కుకుని అవ్వా ఏం సమాధానం ఇది ఇలాంటివి ఎంత తల్లినైతే మాత్రం వాడికి చెబుతానా ఆడవాళ్ళం మనం మనం మాట్లాడుకోవాలి కానీ ఇదిగో నేను చూస్తూనే ఉన్నాను నీ వరుస నువ్వు ఎలాంటి జవాబులు చెప్పావంటే నాకు బాగుండదు మీరు అలా ప్రతి చిన్న విషయానికి కల్పించుకోవటం నాకు కూడా బాగుండదు నిన్న కూడా అంతే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తే అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావని నిలదీశారు ఏం అడగటం తప్ప అనవసరం అంటాను చెప్పాల్సింది ఏదైనా ఉంటే నేను చెప్తాను మీరు నన్నేమి ఆరా తీయనవసరం లేదు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు తెలియవద్దా మీకు తెలిసేదేమిటి నేనేమైనా తిరగరాని చోట్లు తిరుగుతానా నేనేం చిన్నపిల్లనా జ్యోత్స్న గదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ కళ్ళు నిప్పులు కక్కినట్టు చూసినాయి ఆ సాయంత్రం శాంసుందర్ రాగానే ఆవిడ జ్యోస్నకి చాలా తలతిక్కతనం ఉందంటూ జరిగిన దానికి నాలుగు కల్పించి చెప్పేసింది ఇది వింటున్న జ్యోస్న సహించలేకపోయింది చరచర వచ్చి ఆవిడ జరిగిన దాన్ని గూర్చి ఎన్ని అబద్ధాలు చెప్పిందో చెప్పేసింది మాటా మాట పెరిగింది జానకమ్మ ఆవేశంతో ఆడపిల్లలా అరుస్తూ ఒరే శ్యాము ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వచ్చింది ఈ ఇంటి గౌరవం సామాన్యమైనది కాదని అది నిలపాలని చెప్పు జ్యోస్తిని విసురుగా అంది ఏం గౌరవం మీ ఒక్క ఇంటికేనా మా ఇంటికి లేదా మా బామ్మకి ఉన్న పేరు ముందు మీరెంత అబ్బబ్బా నువ్వు లోపలికి వెళ్ళు శ్యామ్ సుందర్ జ్యోస్తిని భుజాలు పెట్టి గదిలోకి తూశాడు జానకమ్మ హఠాత్తుగా ఎడవసాగింది చూశావా ఆ పిల్లకి మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళం అనే భావం బాగా ఉంది నేను మొదటే ఈ సంబంధం వద్దని చెప్పాను నువ్వు వినలేదు ఆ పిల్ల కాకపోతే పెళ్ళే చేసుకోనని చెప్పావు అబ్బబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు అయిపోయిందిగా వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు మంచినీళ్ళు అయినా ఇవ్వకుండా ఏమిటి మీ సోది శ్యామ్సుందర్ తండ్రి విసుక్కున్నాడు నేనేమిస్తాను వాడిని చూసే మహాప్రేమ గల వ్యక్తి దొరికిందిగా ఇక నేనెందుకు వాడికి ఆవిడ ఏడుపు రెట్టింపు అయింది శ్యామసుందర్ తల్లి కంటినీరు చూడలేకపోయాడు అమ్మ చప్పుని దగ్గరికి వెళ్ళాడు ఏమిటమ్మా ఇది జ్యోసన తెలుసో తెలియకో ఏదో అంటే నువ్వు కూడా ఇంత చేస్తావు అనునయించపోయాడు అను అను నేనిప్పుడు పరాయిదాన్నిగా నీ భార్యను బాధపెట్టే రాక్షసయ్యే అలా అనకమ్మ అతను బ్రతిమలాడాడు అతని గదిలోకి వచ్చేసరికి జోస్న బొమ్మలా నిలబడి ఉంది అతను జ్యోసిన వైపు చూడలేదు పన్నెత్తి పలకరించలేదు బట్టలు మార్చుకున్నాడు మళ్ళీ వెంటనే గదిలో నుంచి వెళ్ళిపోయాడు చెల్లెళ్ళ సాయంతో డైనింగ్ టేబుల్ మీద అన్నం సర్ది ఏడుస్తూ పడుకుని ఉన్న తల్లిని బలవంతంగా లేపి అన్నానికి లాక్కు వచ్చాడు తానే అన్నం కలిపి నెయ్యి వేశాడు జానకమ్మ అతని చేయి పట్టుకుని దానికి తల ఆనించి హఠాత్తుగా పెద్దగా ఏడవసాగింది శ్యాము నన్నేం చేస్తావోరా నాన్నగారు చూడపోతే సుస్తి మనిషి నా ప్రాణానికి ఈ ఇద్దరు ఆడపిల్లలు నీ మీదనే గప్పడంతా ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నాను ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని ఈ కాస్త దానికి నువ్వు ఇంత బాధపడతావేమిటి అతను అనునయంగా అన్నాడు చెల్లెళ్ళు తండ్రి తల్లి అతను భోజనానికి కూర్చున్నారు మీ వదినని భోజనానికి పిలుచుకరా అన్నాడు చిన్న చెల్లెలు వెళ్ళి వదిన రాను అంది అని చెప్పింది అందరూ కలిసి భోంచేశారు శాంసుందర్ తినబోతుంటే తల్లి ఆపింది వద్దు నువ్వు తినకు ఆ అమ్మాయితో కలిసి గదిలో తిను ఆ రాత్రి జ్యోత్నాన్ని సాంత్వనపరచటానికి అతను ఎంతో ప్రయత్నించాడు కానీ జ్యోత్న అతన్ని దగ్గరకు రానియలేదు అతను చెప్పే మాటలు వినలేదు నీకు నేను ముఖ్యం కాదు అని ఇప్పుడు తెలిసింది అంది రోషంగా సుందర్ జవాబు చెప్పలేకపోయాడు ఆ రోజే ఆఫీసులో ఆఫీసరికి అతనికి ఒక కాంట్రాక్ట్ విషయంలో ఘర్షణ జరిగింది అతను చాలా చిరాకుగా ఉన్నాడు ఇంటికి వస్తే ఈ గొడవ ఎదురైంది అతనికి కణతలు బద్దలు అవుతాయా అన్నంత తలడొప్పిగా ఉంది జ్యోస్నతో అతను ఎక్కువగా తర్కించలేదు జ్యోత్స్న భోజనం చేయలేదని అతను చేయలేదు జ్యోత్స్న నిరసనగా చూస్తూ అంది నువ్వు నా మాటే వినిపించుకోలేదు నా తప్పు ఏం లేదని చెప్పినా వినలేదు ఆవిడ ఎక్కడ బాధపడుతుందోనని వెళ్ళి బ్రతిమలాడావు ఆవిడ నీకు ముఖ్యం నేను కాదు నీ జీవితంలో నాకింత స్థానం ఉందో నాకిప్పుడు బాగా తెలుస్తుంది అతని ఓపిక నశించింది తెలుసుకో బాగా తెలుసుకో అమ్మ తర్వాతనే నువ్వు ఎప్పుడైనా సరే అంతే మంచం మీద దిండి తీసుకుని విసురుగా తలుపు తీసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు అతను తండ్రి గదిలోకి వెళ్ళి పడుకుర్చీలో పడుకున్నాడు తండ్రి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు కాబట్టి అతను వచ్చి పడుకున్నది కూడా తెలియలేదు ఆ రాత్రి మొట్టమొదటిసారిగా శ్యామ్ సుందర్ జ్యోసిన ఒకరితో ఒకరు మాట్లాడకుండా విడిగా పడుకుని గడిపారు మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీసుకి వెళ్ళగానే ఉండలేకపోయాడు మధ్యాహ్నమే వచ్చేశాడు తల్లి తండ్రి చెల్లెళ్ళు పెళ్లికి వెళ్ళారు శ్యాంసుందర్ బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్నాడు జ్యోస్న తన మంచం విడిగా లాగింది ఒడిలో దుండు పెట్టుకుని ఆ మంచం మీద కిటికీ వైపు తిరిగి కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్నట్టుగా బయటకు చూస్తుంది అతను బట్టలు మార్చుకునేటప్పుడు జ్యోస్నని చూశాడు బాధ అనే సెగ్గకి పోయిన పువ్వులా ఉంది ఆ ముఖం అతని గుండెలు నలిపినట్టు అయ్యింది జాలి వేసింది వచ్చి మంచం మీద పడుకుని కణతలు నొక్కుంటూ తలనొప్పిగా ఉంది అన్నాడు జ్యోసన తల తిప్పి కూడా చూడలేదు మంచినీళ్ళు ఇవ్వు అడిగాడు జ్యోస్న విననట్టే ఊరుకుంది అతను మంచం మీద నుంచి లేచాడు కానీ మంచినీళ్ళ కోసం వంటగది వైపు వెళ్ళలేదు టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రికార్డ్ ఆన్ చేశాడు అందులో నుంచి ఏ ఏ ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్ పాట రాసాగింది జ్యోసన గిరుక్కును తిరిగి చూసింది చటాను లేచి వచ్చి అది ఆపుచేయపోయింది అతను చేపట్టి ఆపేశాడు జ్యోసన అతని చేతిలో నుంచి చెయ్యి ఉడిపించుకోవటానికి పెనుగులాడింది కానీ సాధ్యం కాలేదు రెట్టింపు బలం తెచ్చుకుని అతన్ని తోసేసి ఆ టేప్రికార్ట్ వైపు వెళ్ళిపోయింది కానీ అతని చేతులు నుంచి చిక్కించుకుని దూరంగా జరగటంతో వీలు కాలేదు అతను జోస్నని రెండు చేతుల మధ్య చిక్కించుకుని కావాలనే మంచం మీద వెలికిల పడ్డాడు జ్యోసన అతనితో పాటు అతని మీద పడింది జోస్నని అతను లేవనీయలేదు పెనుగులాడుతున్న జోస్న చేతులని తన చేతిలో అదిమిపట్టి జ్యోస్న చంపకి ముఖం మానించి జ్యోస్న సారీ ఐఎమ్ వెరీ వెరీ సారీ 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 ఆ సారీ అనటంలోనే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూనే ఉంది రాత్రి నుంచి అతను మౌనంతో మోగపోయిన వేణలా ఉన్న జ్యోస్న ఒక్కసారిగా ఏడ్చేసింది అతని మనసు కరిగిపోయినట్టయింది జ్యోస్న తనని గాఢంగా గుండెలకి అదుముకున్నాడు జ్యోస్న మన ఇద్దరం ఒకరిని ఒకరు ఎంత కావాలని అనుకున్నాం ఆ సంగతి మర్చిపోతావేం నువ్వు చదువుకున్న దానివి నీకు నేను వేరే చెప్పాలా అమ్మకి ఎవరైనా ఎదురు చెప్తే చాలా కోపం వస్తుంది కాస్త ఆ స్వభావం తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే నాకు హాయిగా ఉంటుంది ప్లీజ్ నా కోసం గడ్డం పట్టుకుంటూ అన్నాడు ప్రయత్నిస్తాను నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతుంటే నన్నేమిటో మర్చిపోయినట్టుగా పరాయిదాన్ని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అతని కౌగిలిలో ఇమిడిపోయి కోపం రాత్రి నుంచి పడిన బాధ అంతా మర్చిపోతూ అంది నిమిషాల తర్వాత శ్యామసుందర్ జ్యోసినని వంట ఇంట్లోకి లాక్క వెళ్ళాడు జ్యోసన వంట చేస్తుంటే అతను సాయం చేశాడు జ్యోసిన కూర తరుగుతుంటే అతను బియ్యం కడిగి అందించాడు జ్యోసన వంట పూర్తి చేస్తుంటే టేబుల్ మీద ప్లేట్స్ సర్దాడు జ్యోసిన హఠాత్తుగా అతని దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది నాకెప్పుడు ఇలా మన ఉండాలి అనిపిస్తుంది నేను నిన్ను ప్రేమించాను నా జీవితం సర్వస్వం నీవే అన్నట్టు ఉన్నాను నీ జీవితం కూడా నాకు అలాగే ఉండాలని అనుకోవటం నా తప్ప అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతూ చెప్పాడు తప్పేం కాదు కానీ నా సంగతి కొంచెం ఆలోచించి నువ్వు నువ్వు రాకముందు నా జీవితం వాళ్లతో పెనవేసుకుని ఉంది అది నేను మెల్లమెల్లగా విడిపించి నీకు ఇవ్వాలి కానీ ఒక్కసారి తెంపకూడదు కదా వాళ్ళని అభిమానంగా చూసినంత మాత్రాన నిన్ను ప్రేమగా చూడటం లేదని నువ్వు అనుకోవద్దు ప్లీజ్ జోస్నా నన్ను అర్థం చేసుకో అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది జ్యోస్నకి అతని బాధ అర్థమైనట్టే అనిపించింది అతనితో సహకరించాలని కూడా ఆ క్షణంలో అనిపించింది నేనెప్పుడు మీ అమ్మతో ఇక ఘర్షణ పడను సరేనా అంది థ్యాంక్ యూ అన్నాడతను అతని మనసు ఎంతో తేలికపడినట్టుగా అనిపించింది ఆ రాత్రి శ్యామసుందర్ హనీమూన్లో గడిపిన లాగానే అనిపించాడు మర్నాడు జ్యోస్న అత్తగారు వంట చేస్తుంటే నేను సాయం చేయనా అంటూ వెళ్ళింది జానకమ్మ గారు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది ఆ వెంటనే ఎందుకులేమ్మా నేనే తంటాలు పడతాను ఆ వంట మనిషికి ఏం రోగం వచ్చిందో ఏమిటో నెల రోజులు అవుతుంది వారం రోజుల్లో వస్తానని ఊరు వెళ్ళింది రానేలేదు అంటూ సాధింపు కర్మ ఏమిటో కానీ నేను అందరినీ బాగా చూస్తాను గౌరవిస్తాను నా మంచితనం ఏమిటో ఒక్కరికి అర్థం కాదు అంది శ్లేషణగా జ్యోస్న ఆవిడ వద్దన్న సాయం చేసింది వంట ఆవిడ పెళ్ళిళ్ళ సీజన్లో ఇలా ఏదో వంకతో మానేయటం పెళ్ళిళ్ళకి వంట చేసి డబ్బు సంపాదించి మళ్ళీ మన దగ్గరికి రావటం మనకు అలవాటేగా అమ్మా అంది పెద్ద కూతురు జ్యోస్న ఆ రోజు అందరితో కలిసి భోజనం చేసింది తనే టీ కలిపి శ్యామిసుందర్తో పాటు అందరికీ ఇచ్చింది నువ్వు ఇలా ఉంటే నా మనసు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు శ్యామిసుందర్ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను సరేనా అంది జ్యోత్న నా బంగారు తల్లి అచ్చు వరమ్మగారు అన్నట్టే అన్నాడు చాలు జ్యోత్న చిరు కోపంగా చూసింది వరమ్మగారు పండగకి ఇద్దరిని రమ్మనమని వ్రాసింది శ్యామ్ సుందర్ సెలవు లేదన్నాడు పండగ ఒక్కరోజుకి వెళ్ళి మళ్ళీ అదే సాయంత్రం తిరిగి వచ్చారు మళ్ళీ కార్యక్రమం మామూలే అతను ఆఫీసుకి జ్యోత్న ఇంట్లో ఒంటరిగా ఈ ఒంటరితనంలో బోర్ కొడుతున్న జ్యోత్న దాని నుంచి తప్పించుకోవటానికి శ్యామ్ సుందర్తో తను ఉద్యోగం చేస్తానని అంది ఏం ఉద్యోగం చేస్తావో చెప్పు అన్నాడు ఇంటీరియర్ డెకరేషన్ నాకు చాలా ఇష్టం ఆసనన్ను పార్ట్నర్గా చేరమని ఎప్పటి నుంచో వేధిస్తుంది క్షణం సేపు శాంసంగ్ ధర్ ముఖం గంభీరంగా మారింది అతను మంచం మీద వెనక్కి వాలి స్పోర్ట్స్ స్టాక్ తిరిగిస్తున్నాడు జ్యోస్న వచ్చి మంచం మీద అతని దగ్గరగా కూర్చుంది అతని లాల్చి గుండీలు విప్పుతూ పెడుతూ అనునయంగా ఉంది చూడు నువ్వు చూస్తే ఉదయం వెళ్ళిపోయి రాత్రికి కానీ తిరిగి రావు ఇంట్లో ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నాకు చెడ్డ చిరాకుగా ఉంది నేను ఉద్యోగం చేస్తే నీకేమైనా అభ్యంతరమా నాకేం లేదు మరి ఆశతో చెప్పనా కానీ ఉండు ఒకసారి అమ్మతో చెప్పని ఆ మాట విరగానే జోసిన ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది మధ్యలో ఆవిడని అడగటం ఎందుకు ఎందుకంటే నా జీతం వాళ్లతో ముడిపడి ఉంది కాబట్టి అతని లాల్చి గుండీలు సరిచేస్తున్న జ్యోసన చేతులు ఆగిపోయినాయి చివ్వాలను లేచి వెళ్లిపోయింది అతను చేయి పట్టుకుని బలవంతంగా ఆపాడు చూడు జ్యోసన నా జీవితం నా ఒక్కడిది కాదు నా వాళ్లతో పెనవేసుకుని ఉంది నేనే పని చేసినా వాళ్ళ గురించి కూడా ఆలోచించడం నాకు అలవాటు నువ్వు కూడా ఈ అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనవసరం అతనితో పెనుగులాడి పట్టు వదిలించుకుని జోసిన మంచం మీద నుంచి లేచింది అతనితో నిర్మోహమాటంగా చెప్పేసింది చూడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను చేసే ఏ పనైనా నీ ఆమోదం ఉంటుందా ఉండదా అని నీ వరకే ఆలోచిస్తాను నేను బాధ పెట్టకుండా ఉండటానికి నేను ఎంతైనా లొంగుతాను మీ వాళ్ళ సంగతి నాకు చెప్పకు అట్లా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అప్పుడు మన కోసం కాకుండా వాళ్ళ కోసం బ్రతుకుతున్నట్టు అవుతుంది తెలుసా జోస్న అన్యాయంగా మాట్లాడుకో అన్యాయమా ఇందులో అన్యాయం ఏముంది నేను బామ్మను వదిలి రాలేదు ఆవిడికి నా మీద ఎంత ప్రేమ అయినా ఆవిడ నా జీవితం నేను అనుభవించే అవకాశం నాకు ఇవ్వలేదు అలాగే మీ అమ్మగారు కూడా ఇవ్వాలి జోస్న నీ విషయం వేరు నువ్వు ఆడపిల్లవి జ్యోస్న కంపరంగా చూసింది ఆ మాటే అనవద్దని లక్షసార్లు చెప్పాను ఆడపిల్లని అయితే ఏమిటా నాకు నీలా మనసు లేదా ఆలోచించే శక్తి లేదా మన ఆచారాలు వేరు ఈ కుంటి సాకులు నాకు చెప్పకు ఆచారాలు ఎలా వచ్చాయి మన సౌకర్యం కోసం మనం పెట్టుకుంటే ఏర్పడినాయి మనం మార్చుకుంటే అవే మారుతాయి ఆచారాలట ఆచారాలు ఏం ఇదివరకు మన పూర్వీకులు కింద కూర్చుని భోజనం చేసేవారు ఇప్పుడు టేబుల్ మీద పెట్టుకుని తింటున్నారు ఈ ఆచారం ఎలా మారింది మీ అమ్మ మారిస్తేనేగా మీ బామ్మకి ఎంతో చాదస్తమట వంట ఇంట్లోకి పని మనిషిని రానిచ్చేది కాదట మీ అమ్మ పనిపిల్లతో వంట ఇంట్లో పని అంతా చేయనీయటం లేదు మీ తాతగారు పిలక పెట్టుకుని పైన చొక్కా కూడా వేసుకోకుండా ఒత్తిరేయం కప్పుకునేవారట మీ నాన్నగారు సూట్ ఎలా ధరిస్తున్నారు ఈ మార్పులు అన్నీ ఎలా వచ్చాయి దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి అవసరాలను బట్టి ఆచారాలు ఏర్పడతాయి రోజులతో పాటు అవి మారిపోతుంటాయి శ్యామసుందర్ దిమ్మిరిపోయిన వాడిలా చూస్తుండిపోయాడు సరే తర్వాత మాట్లాడదాంలే అన్నాడు అతనికి ఒక్కోసారి జ్యోసనని చూస్తే భయం వేస్తుంది ప్రేమకురాలిగా భార్యగా జ్యోస్న అతనికి స్వర్గం చూపిస్తుంది అందులో సందేహం లేదు కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు జ్యోత్న తనతో డి అంటే డి అన్నట్టుగా ఉంటుంది జ్యోసన వ్యక్తిత్వం స్వతంత్ర ఆలోచన అతనికి ఇష్టమే అది ఉండబెట్టే వరమ్మగారు ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరస్కరించి తననే ఎన్నుకుందని కూడా అతనికి తెలుసు జ్యోత్న ఇప్పుడు అతనికి లొంగినట్టుగా చెప్పిన మాట వింటూ కనుసన్నల్లో మెలిగినట్టుగా ఉండాలని అతని ఆశ కానీ ఆ అభిప్రాయం సాగేది కాదని అతనికి క్రమంగా తెలుసు రాసాగింది జ్యోస్నలోని ప్రియురాలి కోసం అతను రాజీ పడక తప్పటం లేదు జ్యోసన ఉద్యోగం మాట వినగానే జానకమ్మ గారు మా ఇంటా వంట లేదు అంటూ తిరస్కరించేసింది తల్లికి ఇష్టం లేని పని చేయటం అంటూ సాకు పెట్టాడు కానీ అసలు అతనికి లోపల జోసిన ఉద్యోగం చేయటం ఇష్టం లేదు ఉద్యోగం అంటే సహజంగా దాని మీద ఏకాగ్రత కావాలి అందులో ఉత్సాహం పుంజుకుంటే ఇల్లు భర్త రెండో ప్రాధాన్యతకి వచ్చేస్తారు కెరీర్ బాగా వృద్ధి చేసుకోవాలనే తపనగల అమ్మాయికి సహజంగా ఇంటి మీద దేశ తక్కువగా ఉంటుంది అప్పటి ఆడపిల్లలు ఇల్లు చూసుకుంటారు కానీ ఇల్లే సర్వస్వం అనుకోరు ఇల్లు చక్క పెట్టుకుని భర్తరాక కోసం ఎదురు చూడటంలో జీవితం ధన్యం అవుతుందని అనుకోరు జోస్న ఆ ప్రసక్తి మళ్లీ తెచ్చింది ఆశకి నేనేం చెప్పను ఏ విషయంలో జోస్నకి కోపం వచ్చింది ఏ విషయంలో అంటావేం అంత గుర్తులేదా ఉద్యోగం సంగతేనా అవును శ్యామసుందర్ జోస్నని దగ్గరికి తీసుకున్నాడు నీకు ఉద్యోగం ఎందుకో నన్ను చూసుకో అదే పెద్ద ఉద్యోగం అనుకో ఉదయం పది గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకి తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలట అయితే జీతం ఇవ్వు అంది కోపంగా ఓకే ఎంత కావాలో చెప్పు ఏమో నాకేం తెలుస్తుంది నువ్వే విలువకట్టు అమ్మో నీ విలువ అమూల్యం చేతులతో చుట్టేశాడు జ్యోసనని ఒప్పించే మార్గం ఏమిటో అతనికి తెలుసు దగ్గరికి తీసుకుని లాలనగా చెప్పాలి అతను అదే పనిచేశాడు చూడు ఆఫీస్కి నేను వెళతాను నువ్వు వెళతావు అప్పుడు నేను దొరికితే నువ్వు దొరకవు నువ్వు దొరికితే నేను దొరకను నీకు ఒక లోకం అంటూ ఏర్పడుతుంది అబ్బా నాకు ఏష అనిపిస్తుంది నిజం చెప్పనా చూసినా నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన నా కొరకై ఉండాలి అనిపిస్తుంది ఇప్పుడంటే ఎలా ఖాళీగా ఉన్నావు ఏం తోచడం లేదు అంటున్నావు రేపు పిల్లలు పుడతారనుకో అప్పుడు నీకు అసలు టైమే మిగలదు పో గోముగా చూస్తూ అతని భుజాలు పట్టి తోసింది నువ్వు కాదు కూడదు ఉద్యోగం చేయాలి అంటే నీ ఇష్టం నిన్ను కాదను జ్యోసన ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు మర్నాడు ఉదయం అతను ఆఫీస్కి వెళుతుంటే వెనుక నుంచి దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేస్తూ నువ్వే గెలిచావు అంది దేనిలో నేను ఉద్యోగం చేయదలుచుకోవటం లేదు అతను జ్యోసన చేయి పెట్టి గబాల్ను ముందుకు లాక్కున్నాడు నిజంగానా నిజంగానే థ్యాంక్ యూ అతని కళ్ళల్లో పెద్ద రిలీఫ్ కనిపించింది అది జ్యోసనకి ఎంతో తృప్తిగా అనిపించింది ఇంట్లో ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోసన దాని నుంచి తప్పించుకోవటానికి తరచుగా ఆశతో గడిపేది ఆశ కూడా సమయం దొరికినప్పుడల్లా జ్యోస్న దగ్గరికి వచ్చేది ఆశ వచ్చిందంటే జ్యోస్న కబురులో పడి కాలం ఎట్టే మర్చిపోతుంది ఒకసారి జానకమ్మ గారు జ్యోస్నని పిలిచి చెప్పింది ఇదిగో ఆ అమ్మాయితో నువ్వు స్నేహం చేయొద్దు జ్యోస్న తెల్లబోయింది ఎందుకని అంది ఆ అమ్మాయి మంచిది కాదు ఆ రవీంద్రరాయ్తో సంబంధం పెట్టుకుని భార్యని సరిగ్గా చూడనేయటం లేదు ఆ రవీంద్రరాయ్ భార్య నా స్నేహితురాలు మన ఫోన్లో ఒకటే ఏడ్చింది శ్యామును పిలిచి ఆ అమ్మాయి కూరల నుంచి తప్పించమని ప్రాధేయపడింది ఏమిటి శ్యాము ఆవిడి ఇంటికి వెళ్ళాడా ఆ నేనే పంపించాను అయినా ఆ అమ్మాయికి అదేం బుద్ధి ఆయన వయసెక్కడా దీని వయసు ఎక్కడ ఆవిడ తనకి నచ్చని మనుషులని తృణీకరించటంలో మహాతిట్ట జ్యోత్న నిర్వీణురాలయ్యింది ఆ సాయంత్రం శ్యామ్ సుందర రాకనే అడిగేసింది అతను మాట్లాడలేదు మౌనంగా బట్టలు మార్చుకోసాగాడు నాకు మాట మాత్రం నువ్వు చెప్పలేదే ఇందులో చెప్పాల్సినంతగా నాకేమీ కనిపించలేదు ఆశ రవీంద్రరాయ్తో తిరుగుతుందని ఆవిడ గొడవ తిరుగుతుందో లేదో ఆ దేవుడికి తెలియాలి మరి నేను ఆశతో దూరంగా ఉండటం జరగని పని అతను భుజాలు కుదించాడు జ్యోత్న అన్న మాటికి ఏమి సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు ఆశ రావటం మానలేదు జ్యోస్న స్నేహంగా ఉండటం కూడా మానుకోలేదు ఇంట్లో అత్తగారి రొసరొసలు ఎక్కువ అయిపోయాయి అత్తగారు అన్నమాటలు అక్షరాల నిజమని జ్యోస్నకి త్వరలోనే తెలిసిపోయింది వారం రోజుల నుంచి ఆశ జ్యోస్నకి కనిపించలేదు ఫోన్ చేస్తే దొరకలేదు ఆ రోజు భోజనం చేస్తుండగా శ్యాంసుందర్ చెప్పాడు నీకు తెలుసా ఆశకి ఒంట్లో బాగోలేదుట సురేంద్ర పాటిల్ చెప్పాడు నిజంగానా అరే నాకు తెలియదే తెలీదు అంది జ్యోత్న మర్నాడు సుందర్ ఆఫీస్కి వెళ్ళగానే జ్యోస్న బయలుదేరి వెళ్ళింది కాలింగ్ బిల్ నొక్కగానే ఆశ తనే వచ్చి తలుపు తీసింది ఆశ నైట్ గౌన్లో ఉంది బయటికి వెళ్లే ఛాయలు కనిపించలేదు ఏమిటి ఆశ ఎందుకిలా నన్ను వెలివేశావు నేనేమైనా తప్పు చేశానా జోసిన లోపలికి వస్తూ నిష్ఠూరంగా అంది లేదు లేదు నీ ఒంట్లో బాగుండలేదట ఏమిటి సోఫాలో కూర్చుంటూ అడిగింది ఆశ దెబ్బతిన్న పుల్లా చూసింది ఎవరు చెప్పారు నీకు శ్యామ్ చెప్పాడు సురేంద్ర పాటిల్ ద్వారా తెలిసిందట నువ్వు థియేటర్ పని సగంలో వదిలేశావని ఆయన మొత్తుకుంటున్నారట మై గాడ్ ఆశ సోఫాలో కూలబడినట్టుగా కూర్చుంది జ్యోసన తెల్లబోయింది ఆశని ఇలా చూడటం ఇదే ప్రథమం ఏమైంది ఆశ ఏమిటి సుస్తి ఆశ మోచేతిని ముఖం మీద ఆనించుకుంది జవాబు చెప్పలేదు జ్యోసన లేచి వచ్చింది ఆశ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది నాకు కాస్త కబురైన చేయలేదం నేనసలు నీకు స్నేహితురాలి నేనా నిష్ఠూరంగా అంది ఆశ చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది చిలుపుతనంతో ధైర్యంతో మిలమిలలాడే ఆ కళ్ళు పేలక చూస్తున్నాయి నీళ్లు జలజల లాడుతున్నాయి జ్యోసన దీనంగా చూసింది ఆశ ఒక్కసారిగా జ్యోసన ఒడిలో తలదాచుకుంది మరుక్షణం ఏడ్చేసింది ఏమిటే ఏమైంది ఏమైంది అసలు గాబరాగా అడిగింది జ్యోస్న నేను నేను తల్లిని కాపోతున్నాను అస్పష్టంగా అంది జ్యోస్న పిడికిపడినట్లుగా చూసింది ఇక ఈ రోజు మిగిలినవల తరవై భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్